फैल बाबू अय्या कोंप पोयिंदि ब्राकेट कंपनी मूत पड़ी यालकु उंगरालनि ऊडिपोयिनायि शुभम उन्नदोकटे बाबू गळासु नाकेदैना दारि चूपिंचंडि दारि चूपिंचाला चंचुरामय्या सार वीरिकि मेन गेट दारि चूपिंचु पोरि पिच्चाडा అర్థం కాలేదా బయటికి దారి చూపించమంటే ఇలా నడబట్టుకుని సోదరి మళ్ళరా మీరేనే చెప్పలేరా మీ సోదరుడికి అన్యాయమని ఆయన మా సోదరుడు కాదు మళ్ళెవ్వరు ఆయన్ని మాది సేమ్ బ్లడ్ కాదు సేమ్ బెడ్ రౌడీజల్లో సుబర్ణగా చదువుకున్నాను గాని రాజకీయాల్లో వానమాలు నేర్చుకోలేదండి చాలా పొరపాటు అయింది చింతామణి చెంచురామయ్యా సార్ మన పార్టీ ప్రెసిడెంట్ కి ఫోన్ చేసి నన్ను బెనర్జీని కలిపి ఓ చిన్న సైజ్ మీటింగ్ వెంటనే ఏర్పాటు చేయమను అర్థమైంది సార్ పార్టీ టికెట్ మంది రంగరాయకు గారికి జై ముందా ఫైల్ నాకు ఇవ్వడానికి రంగనాయకుల్ని షరతులు ఏమిటో చెప్పమనండి ఈసారి ఎమ్మెల్యే టికెట్ నాకివ్వాలి కుదరదప్ప ఇది నా నియోజకవర్గం ప్రజలు నాకు రాసిచ్చారు 27 ఏళ్లుగా ఉంటున్నావు ఇంకా ఆప తీరలేదా ఇది ఆప కాదప్ప దీనిలో గొప్ప వేదాంతం ఉంది ఎంత భయంకరమైన నాగుపామైనా పుట్టలో ఉండేటప్పటికి దాన్ని నాగదేవత అని పూజలు చేస్తారు పునస్కారాలు చేస్తారు అదే బయటకు వస్తే తోసుపోవు అని చెప్పి కర్రలతో కొట్టి చంపేస్తారు రాజకీయ నాయకులు అంతేనప్ప అందుకే నేను పదవి అనే పుట్ట వదిలి బయటికి రాను అయితే సరే ఈ ఫైల్లోని వివరాలన్నీ పత్రికాముఖంగా బట్టబయలు చేస్తాను నీ బతుకు బజార్ పాలు చేస్తాను చెయ్యండి మహా అయితే పార్టీ సభ్యత్వం తీసేస్తారు ఓటర్కి ఏం కావాలో అది నా దగ్గర ఉంది ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తాను ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తే ఈసారి నీకు డిపాజిట్ కూడా రాదు ఆమా ఇక్కడ ఉత్తమ మున్సిపాలిటీ ఓటర్లో మాట్లాడావు నువ్వు చస్తే ఎమ్మెల్యే కాలేవు చిచి నీతో రాజకీయ రావాలనుకోవడం నా బుద్ధి తక్కువ నీ అంతు తెలుస్తావు ఏడు నువ్వు తేల్చేది ఎక్కడ నువ్వు తేల్చేది మీటింగ్ లోరా ఓటింగ్ లోరా ఫైటింగ్ లోరా ఎక్కడైనా చూసుకుందాం ఏమిటండి ఆగేది ఇదిగో పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను ఆగండి మీరిద్దరు కలిసి పార్టీని ఎండగట్టేట్టున్నారు ఇదిగో ఒక పని చేద్దామయ్యా బెనర్జీ ఆ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ నీకు వచ్చేలా చేస్తాను సరే అయితే ఆ ఫ్యాక్టరీనే పొట్టగా చేసుకుంటాను అది ఏది మీ ఇద్దరు చేతులు కలపండి కలపనండి కానీ ఇంకో షరతు ఏమిటది ఎలక్షన్ లో నాకయ్యే 50 లక్షల ఖర్చు ఆయన భరించాలి చాలా దారుణం అప్ప చాలా న్యాయమైన పార్టీ కోసం సరే నువ్వు అంటున్నాను అది మీ ఇద్దరు చేతులు కలపండి కలపనండి అర్జున్ ఈ న్యూస్ చూసావా మళ్ళీ సెన్సేషనల్ న్యూస్ పేపర్ చూడు నీకే తెలుస్తుంది కత్తులు దూసుకున్న వీళ్ళిద్దరూ తెల్లారేసరికి చేతులు కలిపారంటే అర్థం జనాన్ని ఫూల్స్ ను చేస్తున్నారన్నమాట నో ఇలా జరగటానికి వీల్లేదు అర్జున్ వాచ్మెన్ గేట్ అయ్యగారు మిమ్మల్ని లోనికి రానివద్దన్నారు ఏంటయ్యా నువ్వు అనేది ఆగాగు వారి పిచ్చోడా ఇల్లు పూర్తయిన తర్వాత తాపీ వారితో పని లేదు బిల్లు పూర్తయిన తర్వాత వాయిరితో పని లేదు అక్కడ తీరిన తర్వాత అల్లుడు ఏదో అంటారే అది ఇది మా తాళాలు అది మేమిచ్చిన కారు దయచేయి చూసావా బాబు అవసరానికి వాడుకుని మన ఇద్దరిని ముంచేశారు వీళ్ళు ఒకడు పులి అయితే రెండో వాడు మేకవని పులి ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టి ఆడ జనాన్ని మోసం చేస్తా ఉన్నారు ఎల్లు బాబు ఆడంతా చూడు పెద్దలందరికీ నమస్కారం 27 ఏళ్లుగా ఈ ఏరియాలో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ బెనర్జీ గారు ప్రజలకు ఎంతో సేవ చేశారు ఆయన అనారోగ్యం కారణంగా ఆ పంచతని ప్రస్తుతం నాకు అప్పగించారు నేను ఎన్నికల్లో నెగ్గితే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నా కార్యక్రమాలు ఏమిటంటే నేను చెబుతాను రంగనాయకులు మనసులో విషాన్ని దాచుకొని కదవులతో తేనె పలుకులు పలుకుతున్న నీ దినచర్య ఏమిటో నేను చెబుతాను
పొద్దున్నే కాఫీకి బదులు పేదవాళ్ళ రక్తాన్ని తాగుతాం, మధ్యాహ్నం అన్నం ముద్దలకు బదులు శ్రామికుల మాంసం ముద్దలు మింగుతాం, రాత్రి పూట డిన్నర్ లోకి ఆడపిల్లల యవ్వనాన్ని నంచుకుంటాం. బాబు ఇది రౌడీల మీటింగు కాదు, గుండాల సమావేశం కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? గుండా కాని నాయకుడు ఎవడైనా వేదిక మీద ఉంటే గుండెల మీద చేయి వేసుకుని చెప్పమని, రౌడీ కాని ప్రతినిధి ఎవడైనా రంగస్థలం మీద ఉంటే ధైర్యంగా ముందుకు రమ్మను. బాబు నువ్వేమైనా చెప్పదలుచుకుంటే ఈ వేదిక మీదకి వచ్చి వేదిక ఎక్కే అవకాశం ఇస్తే నేను చెప్పేది ఒక్క ముక్కే రంగనాయకులు. బెనర్జీ నాయకత్వంలో పేటకో సారా కొట్టు వెలిస్తే నీ నాయకత్వంలో ఇంటికో సారా కొట్టు ప్రారంభోత్సవం చేస్తావు. బెనర్జీ హయాంలో వీధికో మట్కా జోదాన్ని ఏర్పాటు చేస్తే నువ్వు ప్రతి ఇంటిని జోదగ్రహంగా మార్చేస్తావు. నీ విజయం పేదవాళ్లకు అపజయం, వాళ్ల జీవితాలకు నిత్య దరిద్రం. బాబు నిన్ను ప్రతిపక్ష నాయకులు ఎవరైనా పంపించారా? ఎవరు పంపితే మనకేంటండి? శాంతియుతంగా జరుగుతున్న మన మీటింగ్ ఆపడానికి వచ్చాడు, ఆయన సంగతి నేను చూసుకుంటాను. మిమ్మల్ని చెప్పులతో రాళ్లతో పరిమి కొట్టేలా చేస్తాను. కూర్చోండి. యువతరం పాడైపోతోంది అని పెద్దలు ఎందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు కళ్ళారా చూశాను, నిజానికి మనం నమ్ముకున్నది అహింసా సూత్రం. మనకు హింస మీద అస్సలు నమ్మకం లేదు. మనల్ని చంపడానికి వచ్చిన హంతకుల్ని కూడా రెండు చేతులు జోడిస్తామే తప్ప ఒక్క చెయ్యి కూడా పడనివ్వం. రాజకీయాలలో సారమింతేనయ ఈయంతేనయ. మళ్ళీ చూడరా, ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మనం సెలెక్ట్ చేసిన ఇళ్లలో ఈ పెట్టెలు తీసుకెళ్లి పడాయి. నేను వచ్చి మన వాలంటీర్లకి దొంగ బ్యాలెట్ పేపర్ల మీద ముద్ర గుద్ది పెట్టెలు ఎలా వెయ్యాలో చెప్తా. అలాగే పిచ్చాడా, ఇది ఓట్లు అమ్ముకునే సీజన్ కదా, నా ఖాళీ ఓట్లు ఉన్నాయి, ఏడుగురు పిల్లలు ప్లస్ నేను ఎంత కొంటారు. ఎలాండ్రా ఎలాండి, దొంగ బ్యాలెట్ పేపర్ల సంగతి అర్జున్ బాబుతో చెప్పి చెప్పిన తర్వాత నీకు చెప్తా. గాయాలు మా అన్న పూర్తిగా కోలుకోవాలంటే మరో 4 రోజులు విశ్రాంతి అవసరం. జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. సుభద్ర, ఈరోజు డేట్ ఎంత? 13. మై గాడ్, తెల్లవారితే రంగనాయకులు మళ్ళీ ప్రజల్ని మోసం చేయడం మొదలు పెడతాడనమాట. అర్జున్ ఆగు, నువ్వు కదలకూడదని డాక్టర్ చెప్పారు. సుభద్ర, వాళ్ళని ఆపు, వాళ్ళని. నాన్న. అవును బాబు, దౌర్జన్యం చెయ్యడం అంత తప్పు, దౌర్జన్యాన్ని సహించడం కూడా అంతే తప్పని ఇప్పుడే తెలుసుకున్నా. కానీ తను పోరాటానికి వెళ్తోంది కౌరవ లాంటి దుర్మార్గుల మీద. అంకుల్ వెళ్ళని అమ్మా, ఆ పద్మ వ్యూహంలోకి వెళ్ళి తిరిగి రాలేకపోతే భారతంలో అభిమన్యులాగా అమరుడవుతాడు, తిరిగి రాగలిగితే భారతంలో అర్జునులాగా జేజేలు అనుకుంటాడు, నా బాబు జేజేలు అనుకుంటాడు. హలో, నేను అర్జున్. అర్జున్, ఎలా ఉంది ఆరోగ్యం? ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రంగనాయకులకు బుద్ధి చెప్పడానికి నూతన శక్తితో బయటకొచ్చాను. రేపు జరగబోయే ఎన్నికల్లో వాడు ఓడిపోయేలా చేస్తాను. అదంత సులభం కాదు, తగిన ఆధారాలు కావాలి. తెస్తాను. వాడి చీకటి బ్రతుకు సంబంధించిన ప్రతి ఫైలు నాకు తెలుసు, ప్రతి వివరం నాకు తెలుసు. వాటిని చట్టానికి అప్పగిస్తాను. నువ్వేం చేసినా తెల్లవారి లోపల జరిగిపోవాలి. జరిగేలా చేస్తాను, నువ్వు సంకెళ్లతో రెడీగా ఉండు. అర్జున్,
ఆ దుర్మార్గులకు నువ్వు సంకేతం వేయించాలంటే నా దగ్గర ఇంకో ఆధారం ఉంది. ఏంటది? దొంగ బ్యాలెట్ పేపర్ లచ్చు వేసి దొంగ ఓట్లు వేయడానికి వాళ్ళు పథకాలు వేస్తున్నారు. ఆ గుట్టు నువ్వు బయట పెడితే నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళను ప్రజల చేత రాళ్లతో కొట్టించవచ్చు. ఓకే వరదాచారి, ఆ దొంగ బ్యాలెట్ల గ్యాంగ్ ఎక్కడ? ఫోన్ చేసి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారండి. కృష్ణప్ప మీరు డబ్బు ఇవ్వండే, కింద రౌడీలు గొండాలు రెడీగానే ఉన్నారు. దొంగ బ్యాలెట్ పెట్లు తయారీకి మార్చేసేస్తా. డబ్బు సిద్ధం చేసే ఉంచాను. జాగ్రత్తగా పంచండి. మొహం ఏమిటే అలా పెట్టు, ఓడిపోయిన వాళ్ళగా కాస్త అవుతుండు. విజయలక్ష్మి మనది, గెలుపు మనది. గెలుపు మీది కాదురా, నాది. రంగనాయకులు ఓపెన్ ద లాక్. తీస్తానా తీస్తానా. తీస్తామా? ఓపెన్ ఇట్ క్విక్. Open this. రంగనాయకులు దొంగ బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేయించుకున్నావా? మీరిద్దరూ దొంగతనంగా బ్యాలెట్ పేపర్లు అచ్చువేయించారని ఈ ఒక్క ఆధారం చాలు మిమ్మల్ని రాజకీయ సమాధి చేయడానికి. మమ్మల్ని క్షమించు, నీ కాళ్ళు పట్టుకుంటాం. ఈ విషయం బయటపెట్టి మా బతుకులు నాశనం చేయొద్దు. మమ్మల్ని వదిలిపెట్టి ఇప్పుడే ఈ బ్లాక్ పోలీసులు కప్పచెప్పి ఉరిశిక్ష పడేలా చేస్తాను. అయ్యా